అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ ప్లేన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ అండ్ అలానే ఐఓఎస్ ఈ రెండింటిలో ఏది బెటర్ అనే కంపారిజన్ అయితే చేసి చూద్దాం అనమాట. చాలా మంది చాలా ఆన్సర్స్ అయితే చెప్తారు అనమాట ఈ క్వశ్చన్స్ కి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఆండ్రాయిడ్ మొబైల్స్ అంటే ఇష్టం, సో నేనేం చెప్తానంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ బెటర్ అని చెప్తాను అనమాట. అండ్ అలానే ఐఓఎస్ లవర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఐఫోన్ మొబైల్స్ బెటర్ అని చెప్తారు అనమాట. సో ఇలా డిస్కషన్ అనేది చాలా వరకు వెళ్తుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక 5 రీజన్స్ బేస్ చేసుకుని ఆండ్రాయిడ్ బెటర్ లేదంటే ఐఓఎస్ బెటర్ అని చెప్పి డిస్కషన్ అయితే చేద్దాం అనమాట. ఐ మీన్ కంపారిజన్ చేసి చూద్దాం ఆ 5 రీజన్స్ బట్టి. అండ్ అలానే మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అనమాట, సో దట్ మా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అలానే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కస్టమైజేషన్. ఐఫోన్ లవర్స్ కి నచ్చినా నచ్చకపోయినా కస్టమైజేషన్ విషయంలో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎప్పుడు విన్నారనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ మనం కస్టమైజేషన్స్ అనేవి వైడ్ రేంజ్ గా ఉంటాయి. అండ్ యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ మొబైల్ని వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి చాలా యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మన ప్లేస్టోర్లో, సో అవి యూజ్ చేసి మన మొబైల్ని అయితే మనం రోజుకు ఒక విధంగా అయితే మార్చుకోవచ్చు. లైక్ మన ఐకాన్ ప్యాక్స్ ఉంటాయి, దాంతోపాటుగా మనకి లాంచర్స్ ఉంటాయి, అండ్ అలానే వాల్ పేపర్ చేంజ్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. బట్ ఐఓఎస్లో అలా కాదు. ఐఓఎస్లో మనకి కస్టమైజేషన్ ఎలా ఉంటుందంటే చాలా లిమిటెడ్గా ఉంటుందన్నమాట. జస్ట్ మనం ఐఓఎస్లో ఏం చేయగలమంటే ఐఓఎస్ మొబైల్లో మన హోమ్ స్క్రీన్ పైన యాప్స్ ఉంటాయి కదా, వాటి యొక్క లేఅవుట్ని మార్చగలం. లేదంటే మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన యాప్స్ అన్ని కలిపి, దాంతోపాటుగా మనం వాల్ పేపర్ అయితే చేంజ్ చేయగలం. బట్ ఆండ్రాయిడ్లో యూస్ చేసిన కస్టమైజేషన్స్ అయితే మనం ఐఓఎస్లో అయితే యూస్ చేయలేమన్నమాట. ఒకవేళ మనం ఈ ఐఓఎస్ మొబైల్స్లో మనం కస్టమైజేషన్ చేయాలంటే ఏం చేయాలంటే జైల్ బ్రేకింగ్ అనే టెక్నిక్ ఉంటుంది, దాన్ని అయితే యూస్ చేయాలన్నమాట. జైల్ బ్రేకింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే మనకి ఐఓఎస్లో ఉంటే సాఫ్ట్వేర్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ రిస్ట్రిక్షన్స్ని మనం రిమూవ్ చేస్తే కస్టమైజేషన్స్లో మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ అలా మనం ఆ రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సేఫ్టీ విషయంలో మాత్రం ఐఓఎస్ యూజర్స్ అనే వాళ్ళు వెనకపడిపోతారు. సో జైల్ బ్రేకింగ్ టెక్నిక్ మీరు యూస్ చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించేయండి. అండ్ కస్టమైజేషన్ విషయంలో మాత్రం ఆల్వేస్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఆర్ ద విన్నర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ అనమాట. సో సెక్యూరిటీ విషయంలో ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే కొంచెం జెలస్ ఫీల్ అవ్వాల్సిందే, ఎందుకంటే సెక్యూరిటీ విషయంలో ఐఓఎస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఆండ్రాయిడ్తో పోల్చుకుంటే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి ఐఓఎస్లో సెక్యూరిటీ మొత్తం సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ అలానే ఐఓఎస్ మొబైల్స్లో సాఫ్ట్వేర్ అనేది చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది అండ్ వెల్ ఆప్టమైజ్గా ఉంటుంది. మనకు తెలుసు ఐఫోన్లో ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది కదా, ఆ ఈకో సిస్టమ్ అనేది ఒక క్లోజ్డ్ ఈకో సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో దట్ మన ఐఓఎస్లో ఉన్న కోడ్ని క్రాక్ చేయాలన్నా లేదా దాన్ని యాక్సెస్ చేసి మనం చేంజ్ చేయాలన్నా అది ఓన్లీ యాపిల్ వాళ్ళే చేయగలరు, రిమైనింగ్ వాళ్ళైతే చేయలేరు. బట్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో అలా కాదు. ఆండ్రాయిడ్ మొబైల్లో సెక్యూరిటీ అనేది మిక్సర్ ఆఫ్ మనకి హార్డ్వేర్ అండ్ అలానే సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఆండ్రాయిడ్ మొబైల్స్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పర్మిషన్స్ అయితే యాక్సెస్ చేయాల్సి వస్తుంది. బట్ ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెస్ని ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి యాప్స్ డౌన్లోడ్ చేస్తారు కదా, డౌన్లోడ్ చేసే టైంలో వాళ్ళు ఎటువంటి యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సిన లేదనమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి యాప్ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి చాలా టైట్గా ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో అందుకే వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సిన లేదు. సో సెక్యూరిటీ విషయంలో ఆల్వేస్ ఐఓఎస్ ఈజ్ ద విన్నర్. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఫైల్ ట్రాన్స్ఫర్. ఆండ్రాయిడ్లో ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలానే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఎందుకు ఇలా అంటున్నా అంటే మనం ఒక ఆండ్రాయిడ్ మొబైల్లో ఉండే ఫైల్స్ని ఇంకో ఆండ్రాయిడ్ మొబైల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మన ప్లేస్టోర్లో చాలా యాప్స్ అయితే ఉంటాయి, లేదంటే మనం వైఫై డైరెక్ట్ యూస్ చేయొచ్చు, ఎన్ఎఫ్సి యూస్ చేయొచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఐఓఎస్లో అలా కాదు, మనకి రిస్ట్రిక్టెడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే మనం ఆండ్రాయిడ్లో ఉండే ఫైల్స్ని డెస్క్టాప్లో చేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఒక యూఎస్బి కేబుల్ యూస్ చేసి అయితే ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఐఫోన్స్లో అలా కుదరదు అనమాట. ఐఓఎస్ మొబైల్స్లో మనం ఐఓఎస్ మొబైల్స్లో ఉండే మ్యూజిక్ ట్రాక్స్ని మనం ఒక డెస్క్టాప్లోకి మార్చాలి అనుకుంటే మనకు ఐట్యూన్స్ అనే యాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఏం చేయాలంటే సింక్ చేయాలన్నమాట. మనకి ఉంటాయి ఫైల్స్ ఉంటాయి కదా, సో ఫైల్స్ అన్నింటినీ సింక్ చేసి అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ అదే మనం ఫోటోస్ కానీ లేదంటే ఫైల్స్ కానీ ఒక ఐఫోన్ నుంచి ఇంకా ఐఫోన్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఐక్లౌడ్ యూస్ చేయొచ్చు లేదంటే ఎయిర్ డ్రాప్ యూస్ చేయొచ్చు. సో ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ ఆండ్రాయిడ్ మొబైల్స్తో పోల్చుకుంటే రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. అదే మనం ఒక ఐఫోన్లో ఉండే ఫైల్స్ని నాన్ ఐఫోన్ మొబైల్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే చాలా కష్టం అనమాట. బట్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో అదైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ వన్ ఏంటంటే మనకి డిఫాల్ట్ బ్రౌజర్. అండ్ అలానే మనకి పెర్ఫార్మెన్స్. గూగుల్ ఆండ్రాయిడ్లో మనం తరచుగా చూసే డిఫాల్ట్ బ్రౌజర్ ఏముంటుందంటే గూగుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలానే మనం ఆ డిఫాల్ట్ బ్రౌజర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఫైర్ ఫాక్స్ యూస్ చేయొచ్చు, ఒపెరా యూస్ చేయొచ్చు, అండ్ అలానే థర్డ్ పార్టీ బ్రౌజర్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనం యూస్ చేయొచ్చు. బట్ ఐఓఎస్లో అలా కాదు. ఐఓఎస్లో మనకి సఫారీ బ్రౌజర్ ఉంటుంది కదా, సో అది మనకి డిఫాల్ట్ బ్రౌజర్గా వస్తుంది. బట్ సఫారీ యూజర్స్కి ఏమవుతుందంటే ప్రైవసీ అనేది బెటర్గా ఉంటుంది మనకి గూగుల్ యాడ్ గూగుల్ బ్రౌజర్ అండ్ అలానే క్రోమ్ బ్రౌజర్ పోల్చుకుంటే. మనకి సఫారీ బ్రౌజర్లో
ప్రైవసీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మనం ఒకవేళ ఐఓఎస్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అయితే యూజ్ చేశారనుకోండి, ఐఓఎస్ అనేది ఒక స్పెషల్ ఫీచర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఫైర్ ఫాక్స్ ఫోకస్ అని చెప్పి. సో దాన్ని యూజ్ చేసి వాళ్ళు బ్రౌజింగ్ చేసేటప్పుడు వచ్చే యాడ్స్ అన్నింటిని అయితే బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ప్రెజెంట్ మార్కెట్ లో ఐఓఎస్ మొబైల్స్ ఉంటాయి కదా, సో ఐఫోన్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్స్ తో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. దానికి రీజన్ కూడా నేను చెప్తాను, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ ఐఓఎస్ అనేది ఒక క్లోజ్డ్ ఎకోసిస్టమ్ అని. సో దీని వల్ల వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనేది వెల్ ఆప్టిమైజ్ ఉంటుంది అనమాట. సో దీని వల్ల వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా ఉంటుంది. అండ్ అలానే వీళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన ఐఫోన్ 15 సిరీస్ లో తీసుకొచ్చారు కదా, ప్రో మ్యాక్స్ అండ్ ప్రో సిరీస్, సో ఇందులో వీళ్ళు యూజ్ చేసిన ఏసెంట్ బయోనిక్ చిప్ ఉంది కదా, సో అది ప్రెజెంట్ మార్కెట్ ఉంది కదా మొబైల్ మార్కెట్. ఈ మొబైల్ మార్కెట్ లో బెటర్ గా పెర్ఫార్మ్ చేసే ప్రాసెసర్ ఏదైనా ఉందంటే అదే అనమాట. అండ్ అలానే స్నాప్ డ్రాగన్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, స్నాప్ డ్రాగన్ 8 GB ప్రాసెసర్ అని చెప్పి, మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ అని చెప్పి ట్రై చేస్తున్నారు. బట్ ఆ ప్రాసెస్ అనేది ఇంకా మార్కెట్ లో రాలేదు కనుక వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. బట్ ప్రెజెంట్ మార్కెట్ లో మాత్రం ఆండ్రాయిడ్ మొబైల్స్ తో పోల్చుకుంటే పెర్ఫార్మెన్స్ అనేది ఐఓఎస్ మొబైల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. ఫైనల్ థింగ్ ఏంటంటే మనకి అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి వైడ్ రేంజ్ లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నానంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ యొక్క బ్రాండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ ఐఓఎస్ మొబైల్స్ యొక్క బ్రాండ్స్ అనేవి అంత ఎక్కువగా అయితే ఉండవు. సింగిల్ బ్రాండ్ ఉంటుంది, ఐఫోన్ అనే బ్రాండ్ అయితే ఉంటుంది, బట్ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో బ్రాండ్స్ అనేవి వైడ్ గా ఉంటాయి. సో యూజర్స్ కి చాలా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట, ఏ బ్రాండ్ మొబైల్ తీసుకోవాలి, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ తీసుకోవాలి అని చెప్పి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు షామి మొబైల్స్ అంటే ఇష్టం, షామిలో ఉండే ఎంఐయుఏ ఉంటుంది కదా ఇంటర్ఫేస్, అదంటే నాకు చాలా ఇష్టం, సో నేను షామి మొబైల్స్ తీసుకుంటాను. బట్ అల్టిమేట్ గా అందులో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆండ్రాయిడ్ సిస్టమ్ అయి ఉంటుంది. అలానే కొంతమంది వన్ ప్లస్ మొబైల్స్ అయితే ఇష్టం ఉంటాయి, ఎందుకంటే అందులో ఉండే ఆక్సిజన్ వాయిస్ అనేది ఇష్టం, బట్ అందులో యూజ్ చేసిన అల్టిమేట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆండ్రాయిడ్ ఉంటుంది అనమాట. సో అలా ఆండ్రాయిడ్ యూజర్స్ కి వైడ్ రేంజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట అవైలబిలిటీలో, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ అయితే తీసుకోవచ్చు. బట్ ఐఓఎస్ అలా కాదు, ఒకటే బ్రాండ్ ఉంటుంది, అది కూడా ఐఫోన్సే. అండ్ అలానే మన ఎఫర్టబిలిటీ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి చాలా ఎఫర్టబుల్ అనమాట, ఈజీగా ఎఫర్ట్ చేయొచ్చు ఐఫోన్ మొబైల్స్ తో పోల్చుకుంటే. ఐఫోన్ మొబైల్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, దానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు, బట్ ఎఫర్టబిలిటీ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి చాలా ఎఫర్టబుల్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి 5 reasons అనమాట. సో ఈ 5 reasons బేస్ చేసుకుని మీరే కంపేర్ చేసుకోండి, ఐఓఎస్ బెటరా లేదా ఆండ్రాయిడ్ బెటర్ అని చెప్పి మీరే డిసైడ్ అవ్వండి. మీ యూజేజ్ తగ్గట్టు అయితే మీరే మొబైల్ తీసుకుంటారో మీరైతే ఫిక్స్ అవ్వండి అనమాట. సో అది సంగతి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.